తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొంతకాలంగా అంటే కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చెరువుల్లో పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి. ఓవైపు భారీ వర్షాలు సాధారణ ప్రజలను భయపెడుతుంటే రైతులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చేపలు కూడా భారీగానే బయటకు వస్తున్నాయి. ఆ చెరువులు నిండి పూర్తిగా పూర్తిస్థాయిలో నిండి అలుగు పారడంతో చేపలన్నీ కూడా చెరువుల్లో నుంచి బయటికి అక్కడి నుంచి ఆ మత్తడి నుంచి పూర్తిగా రోడ్లపైకి వస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఈ నేపథ్యంలో చాలా చోట్ల చేపలు ఎదురు ఈదడంతో జిల్లాలోని జాలర్లు కావచ్చు, సాధారణ ప్రజలు కావచ్చు పెద్ద ఎత్తున బయటికి వచ్చి చేపలు పడుతున్నటువంటి ఆ పరిస్థితిని చూస్తున్నాము. ఆ భారీ వర్షాలను కూడా లెక్క చేయకుండా చేపలు పడుతున్నటువంటి పరిస్థితి. వీరితో పాటు స్థానిక ప్రజలు కూడా అంటే మత్స్యకారులతో పాటు స్థానిక ప్రజలు కూడా ఆ చెరువుల దగ్గర సందడి చేస్తున్నారు. ఆ మత్తడి నుంచి కొట్టుకు వస్తున్నటువంటి ఎదురుదిద్దుతున్నటువంటి చేపలను వలలు వేసి పడుతున్నారు. అలాగే సాధారణ ప్రజలు కూడా దొరికినటువంటి చేపలను పట్టుకున్నటువంటి పరిస్థితి. అంటే గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు పూర్తిగా చెరువుల్లోకి చేపలు వచ్చి చేరడంతో వాటిని పట్టేందుకు చాలా మంది ఆ ప్రజలు కావచ్చు అంటే మత్స్యకారులు కావచ్చు ఆ ఉత్సాహం చూపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువుల్లో ప్రభుత్వం ఇప్పటికే చేప పిల్లల్ని వదిలిపెట్టిన సంగతి తెలిసిన విషయమే. ఇక ఆ చేపలు ఇప్పుడు పెద్దగా కావడంతో ఆ వర్షాల కారణంగా ముమ్మరంగా వర్షాలు కురవడంతో చేపలు కుంటలు చిన్న చిన్న కుంటలు కావచ్చు చెరువులు కావచ్చు వాటి నుంచి కాలువల్లోకి రావడంతో స్థానిక ప్రజలు చేపలు పట్టేందుకు ఎగబడుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరద ప్రవాహంతో పాటు చేపల ప్రవాహం కూడా కనబడుతుంది. చెరువులు కుంటలు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో వరద కనబడుతుంది. వరద ప్రవాహంతో పాటు చేపలు కూడా కొట్టుకు వస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాము. ఆ ముఖ్యంగా భారీగానే చేపలు రోడ్లపైకి వస్తున్నటువంటి ఆ పరిస్థితిని చూస్తున్నాం. చాలా మంది గ్రామస్తులు చెరువుల దగ్గరికి వెళ్లి చేపలు పడుతున్నారు, అక్కడ సందడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు భారీ వర్షాలు ఆ నెలకు సరిపడా వానలతో వరద బీభత్సం సృష్టిస్తుంది. దీంతో భారీ వర్షాలకు చేపలు కొట్టుకొస్తున్నాయి. ఒక చేప 10 కిలోల పైనే ఉంది. దీంతో జనం ఎగబడి ఆ చేపలను ఆటోలో తరలిస్తున్నారు. వరద పోటెత్తడంతో చేపలు పైకి ఎగబడుతున్నటువంటి పరిస్థితి. కల్వట్టు వద్ద మత్స్యకారుల అడావుడి కూడా కనపడుతుంది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరద ప్రవాహంతో చేపలు ఆ ప్రవాహం కనబడుతుంది. పెద్ద ఎత్తున ఆ చెరువుల దగ్గర సందడి కనబడుతుంది. మత్స్యకారులు వలలు వేసి చేపలు పడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఒకవైపు చేపలు వలలు పట్టుకోవడం చేపలతో వలలేసి చేపలు పట్టుకోవడంతో పాటు ఒక దశలో వలలే వరదలు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం. మొత్తానికి కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున ఆ చేపలు చెరువులు నుండి చేపలు ఒడ్డుకు చేరుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ముఖ్యంగా నల్గొండ జిల్లా గౌలీ శాలిగౌరారం ప్రాజెక్టులో దాదాపు 16 కిలోల చేప చిక్కింది. అక్కడ చేపలు పడుతున్నటువంటి ప్రజలు అంటే రకరకాల చేపలు ఒడ్డుకు కొట్టుకొస్తుండడంతో వాటిని చెరువుల దగ్గర పట్టుకోవడం ప్రజలంతా కూడా అక్కడ సందడి చేస్తున్నారు. రకరకాల చేపలు వస్తున్నాయని చెప్పేసి ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 10 కిలోల చేపల నుంచి మొదలుకుంటే చిన్న చేపల వరకు కూడా ఒడ్డు కొట్టుకొస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ముఖ్యంగా ప్రాజెక్టుల దగ్గర చేపలు ఆ మత్తడి అంటే పెద్ద ఎత్తున గేట్లు ఎత్తివేసి కిందికి నీటిని వదులుతున్నటువంటి సమయంలో చేపలు పెద్ద ఎత్తున పైకి ఎదురుదిద్దుతున్నటువంటి దృశ్యాలు సందర్శకులను కనువిందిస్తున్నాయి. ముఖ్యంగా ఈ అటువంటి భారీ వర్షాల కారణంగా చెరువులు పూర్తి స్థాయిలో నిండి అలుగుపోతున్నటువంటి పరిస్థితి. అలుగుబారుతున్న సమయంలో చేపలు పెద్ద ఎత్తున ఆ చెరువుల్లో నుంచి కుంటల్లోంచి బయటకు వస్తున్నటువంటి ఆ పరిస్థితి ఉంది. దీంతో అటు మత్స్యకారులు కావచ్చు సాధారణ ప్రజలు పెద్ద ఎత్తున అక్కడ చేపలను పట్టుకున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. మరి ఏదో